నమస్కారం. శ్రావణ మాసం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం ఎంతో విశిష్టమైనది. అయ్యవారికి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ మాసం అంతా కూడా పర్వదినాలే. అంటే సోమవారం, మంగళవారం, శుక్రవారం ఏ రోజు తీసుకున్నా అయ్యవారికి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి. అందుకనే మహిళామణులంతా కూడా పూజలు, వ్రతాలు, నోములు ఎప్పుడు ఏ రోజైనా చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో అని అంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు శ్రావణ మాసం అంటే ఏమిటి, అసలు శ్రావణ మాసంలో ఏ విధమైన పూజలు చేస్తూ ఉండాలి, ఇలాంటి మరిన్ని విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హస్త సాముద్రిక సామ్రాట్, ప్రముఖ జ్యోతిష్కులు, వాస్తు నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, శ్రావణ మాసం అనగానే ఎంతో విశిష్టమైనది, ఏ రోజైనా ప్రత్యేకమైన రోజే. ఈ నేపథ్యంలో అసలు శ్రావణ శుక్రవారాల్లో ఎటువంటి నియమాలు పాటించాలో తెలియజేస్తారా గురుగారు? లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలని ప్రతి ఒక్కరూ కూడాను సాధింపజేసుకునేందుకు శ్రావణలక్ష్మికి స్వాగతం పలుకుతూ శ్రావణ శుక్రవారం నాడు సూర్యోదయాత్పూర్వమే ప్రతి ఒక్కరూ కూడా నిద్ర నుంచి మేలుకోవాలి. స్త్రీలు తప్పనిసరిగా తమ గృహం ముందు భాగాన గోమాతను స్మరిస్తూ ఆ గోవుకు సేవ చేసుకునేటువంటి లక్షణరీత్యా ఆ యొక్క పేడను కలాపిక చల్లి ముగ్గులు వేసుకోవాలి ఇంటి ముందు భాగాన శ్రావణ శుక్రవారం నాడు. అంతేకాకుండా సింహద్వారానికి ఉన్నటువంటి గడపకు పసుపు కుంకుమ అలంకరణ చేయాలి. అలా చేసి ఇల్లంతా కూడాను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతూ సింహద్వారానికి మంగళ తోరణాలను అలంకరింపజేసుకోవాలి. అప్పుడే శ్రావణలక్ష్మి మన ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్టుగా భావన వస్తుంది. అంతేకాకుండా ఉదయాన్నే స్త్రీలు లక్ష్మీదేవి యొక్క ప్రభావాన్ని మనసు నిండా తలుచుకుంటూ తలంటు స్నానం ఆచరించి చక్కగా అలంకరించుకొని వస్త్రములు, పట్టు వస్త్రాలు ధరించి లక్ష్మీదేవి పూజను ఆచరించాలి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దీవవనితాం లోకైక దీపాంకురాం అంటూ దీపారాధన కుందిలో ఆవు నెయ్యి వేసి కానీ నువ్వుల నూనెతో కానీ 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. 5 ఒత్తులు కూడాను పంచభౌతికాత్మక తత్వానికి నిదర్శనం. అగ్ని, వాయువు, భూమి, నీరు, ఆకాశం. అందుకని ప్రతి ఇంటా కూడాను 5 ఒత్తులతో దీపారాధన చేయటం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. అంతేకాకుండా శుక్రవారము పొద్దు నిదురపోవద్దు, ఎటువంటి పరిస్థితుల్లో కూడాను సాయం సంధ్యా సమయంలో నిద్రకు ఉపక్రమించరాదు. ఇంటిల్లిపాది కూడా ఏ ఇంట సాయం సంధ్యా సమయంలో ఇంట్లో ఉన్నటువంటి దీపాలన్నీ కూడా వెలుగుతూ ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వడివడిగా వచ్చేస్తుంది. అంతేకాకుండా ఇంటి యజమాని నివసించేటువంటి ఆ పడక గది ఉంది చూసారా, ఆ పడక గదికి గడప ఉండి తీరాలి. గడప గనక లేకపోయినట్లయితే గడప పెట్టించుకోండి. ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి ఇంటి యజమాని యొక్క పడక గదికి గడప లేకపోతే తిరిగి వెళ్ళిపోతుంది. ఇది గొప్ప సూత్ర ప్రాతిపదిక. అందుచేత గృహలక్ష్మికి స్వాగతం అంటూ శ్రావణలక్ష్మికి స్వాగతం పలకాలి మనం. అక్కడ లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు మనకు రావాలంటే ప్రతి స్త్రీ కూడా గ్రహించవలసిన ముఖ్య విషయం ఏమిటో తెలుసా? దంతధావనం చేసుకొని గ్యాస్ స్టవ్ ముట్టించాలి.
గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు పాచి నోటితో మాత్రం వెలిగించకూడదు. అగ్ని సంస్కారం అంటారు దీన్ని. ఇప్పుడు వచ్చింది కలియుగంలో ఈ గ్యాస్ స్టవ్లు. పూర్వం అయితే తప్పనిసరిగా పొయ్యి వెలిగించేవాళ్ళు కదా, పొయ్యి వెలిగించేటప్పుడు ముందరగానే స్నానం చేసి మడిబట్ట కట్టుకొని చేసేవాళ్ళు. కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట అడుగు పెట్టాలంటే ఈ ముఖ్యమైన సూత్ర ప్రాతిపదికలు పాటించాలి. అంతేకాకుండా కంటికి కాటుక, నుదుట బొట్టు, కాళ్లకు పసుపు పారాణి, ఇవన్నీ కూడాను తప్పనిసరిగా ప్రతి ఇల్లాలు కూడాను శ్రావణ శుక్రవారం నాడు పాటించవలసిన నియమాలు. మీ ఇంటి ప్రాంగణంలో వేప చెట్టు ఉందనుకోండి, ఆ వేప చెట్టు కూడాను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అందుచేత ఆ వేప చెట్టుకు కూడాను పసుపు రాసి కుంకుమ అద్ది అక్కడ మనం పూజ అయిన తర్వాత సద్దిని నైవేద్యంగా పెట్టాలి వేప చెట్టు దగ్గర. అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది. లక్ష్మీ పూజను ఆచరించేటప్పుడు ఆమె పద్మప్రియ కదా, అందుకని పద్మ పుష్పాలు సేకరించాలి. పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి, విష్ణుప్రియే విష్ణుమనోనుకూలే తత్పాద పద్మం మై సన్నిధస్య అన్నారు. పద్మ పుష్పాలతో గనక పూజ చేస్తే శుక్రవారం నాడు లక్ష్మీదేవి చిరులను కురిపిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా విరబోసుకొని కూర్చోకూడదు గడప మీద ఎప్పుడూ కూడా, ఎవరూ కూడా గడప మీద తలబెట్టి నిద్రపోకూడదు. ఇవి ఏ ఇల్లాలో అయితే పాటిస్తుందో ఇంట్లో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. వంటగదిలో జుట్టు విరబోసుకొని గనక స్త్రీ గనక విలపించినట్లయితే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుంటుంది, తస్మాత్ జాగ్రత్త. అంతేకాకుండా స్త్రీలు ప్రతినిత్యం కూడాను తమ భర్తను శ్రీవారు అని పిలవటం నేర్చుకోవాలి. శ్రీవారు అని పిలవటం వలన శ్రీ అంటే లక్ష్మి, వా అంటే విష్ణువు, రా అంటే రుద్రుడు. అందుచేత శ్రీవారు శ్రీవారు అని పిలిస్తే ఆ ఇంట్లో విపరీతమైన సంపద వచ్చి పడుతుంది. తన భర్తను ప్రతి స్త్రీ కూడాను పేరు పెట్టి పిలవకూడదు. ఏమండి శ్రీవారు అని పిలిస్తే మంచిది. అలాగే భర్త కూడాను ఇల్లాలను ఏవోయ్ ఏవే అలా పిలవకూడదు. మంచి మాటలతో పిలవాలి, సంబోధించాలి, అంతేగాని అర్ధాంగి అని పిలవచ్చు. అలా పిలవటం వల్ల కూడాను లక్ష్మీదేవి శాంతించి ఆ ఇంట సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. శుక్రవారం నాడు ప్రతి ఒక్క స్త్రీ కూడాను తప్పనిసరిగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవాలి, కనకదారాస్తవం చదవాలి, లక్ష్మీ హృదయం చదవాలి. కేవలం లక్ష్మీదేవిని పూజించడం కాదు, లక్ష్మీనారాయణతో కూడి పూజ చేయాలి. అక్కడ విష్ణుమూర్తి లక్ష్మి ఇరువురితో కూడి పూజిస్తేనే లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తుంది. ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఇది ప్రతి ఒక్కరూ శుక్రవారం నాడు ఆచరించాలి. అంతేకాకుండా ఇంటికి ఆడపడుచు వచ్చినప్పుడు చాలా చక్కగా గౌరవించాలి. ఇంటి ఆడపడుచు కూడా లక్ష్మీదేవి. అందుచేత ఆడపడుచు వచ్చినప్పుడు ఆమెకు చక్కగా ఆదరణ చెయ్యాలి. అలాగే సువాసినచ్చిత ప్రీతాతత్వంలో సాయం సంధ్యా సమయంలో 10 మంది పేరెంటాళ్లను పిలిచి వాళ్ళ పాదాలకు పసుపు రాసి, గొంతు వద్ద గంధం రాసి, కుంకుమ పెట్టి వాయనాలు ఇవ్వాలి. ఇవన్నీ ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు ఎవరైతే ఆచరిస్తారో వారికి తరగని సంపద వచ్చి తీరుతుంది, సర్వ సంపదలతో తొలతూగుతారు అని చెప్పేసి శాస్త్రం. గురుగారు, అలానే శ్రావణ సోమవారం ప్రత్యేకత ఏమిటో తెలియచేస్తారా గురుగారు? శ్రావణ మాసంలో సోమవారం శివుడికి చాలా ప్రత్యేకత. శివాభిషేకం తప్పనిసరిగా ఆచరించాలి. బ్రహ్మ కడిగిన పాదం అన్నారు కదండి, అక్కడ కూడా గంగాదేవి వచ్చేసింది. అందుచేత తప్పనిసరిగా పంచామృతాలతో అభిషేకం చేసి ఆ అమృతాన్ని గనక ఎవరైతే శ్రావణ మాసం
సోమవారం నాడు స్వీకరిస్తారో వారికి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. అంతేకాకుండా మారేడుదళం సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం కదా, అందుకని మారేడుదళం మీద గంధం రాసి పరమేశ్వరుడికి కనుక సమర్పించినట్లయితే లక్ష్మీ కటాక్షం మన ఇంట్లోనే ఉంటుంది. అందుచేత ప్రతి సోమవారం కూడాను శ్రావణ మాసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను పరమేశ్వరునికి అభిషేకం చేసి ఆ యొక్క అమృతాన్ని స్వీకరించాలి. అప్పుడు సర్వేశ్వరుడు అభీష్టాన్ని నెరవేరు. గురుగారు, అలానే శ్రావణ మాసంలో విష్ణుమూర్తి యొక్క ప్రాధాన్యత ఏమిటో తెలియజేస్తారా? అసలు శ్రావణం అనేటువంటిది శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి నక్షత్రం కదా, అందుచేతనే శ్రావణ మాసం అనగానే విష్ణుదేవుని కొలవాలి. ప్రతినిత్యం కూడాను విష్ణు సహస్రనామార్చన చేయాలి. విష్ణుదేవునికి ఇష్టమైనటువంటి పదార్థములు నైవేద్యంగా సమర్పించాలి. చక్ర పొంగలి, లడ్డూలు ఇవన్నీ కూడా విష్ణుదేవునికి చాలా ప్రీతికరం. అంతేకాకుండా శ్రవణం అనేటువంటి నక్షత్రం రీత్యా శ్రావణ మాసం ఏర్పడింది కాబట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుమలలో శ్రావణ మాసంలో ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడాను నిర్వహించే సంప్రదాయం ఉంది. అంత విశేషకరమైనటువంటి ప్రభావం ఈ శ్రావణ మాసంలో ఉంది కాబట్టి ఎక్కడ లక్ష్మీదేవి పూజించబడుతుందో అక్కడ విష్ణుమూర్తి కూడా వస్తాడు. ఎక్కడ విష్ణుమూర్తి పూజించబడుతున్నాడో అక్కడికి లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వస్తుంది. అందుచేత ఈ మాసం అంతా కూడాను ప్రతినిత్యం కూడాను విష్ణుదేవుని యొక్క అర్చనలు విష్ణుమూర్తికి అలంకార తత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా తులసి మాలికను ప్రతినిత్యం కూడాను విష్ణుమూర్తికి కనుక అలంకరణ చేసినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీదేవి ఆ ఇంట స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది అని శాస్త్రం. గురుగారు, శ్రావణ మాసంలో శ్రావణ మంగళ శుక్రవారాల్లో ఆడవాళ్ళు ఆడపడుచులు వాయనాలు ఇస్తూ ఉంటారు కదా, ఎందుకు ఇస్తారో తెలియజేస్తారో గురుగారు? ఈ వాయనాలు ఇచ్చుకోవటం పుచ్చుకోవటం వెనకాల సౌభాగ్య సిద్ధి అనేటువంటిది ఉంది. కంట పంట పండటానికి అని. కంట పంట అంటే ఏంటి? నల్లపూసలు. ఈ కంట నల్లపూసల పంట ఉండాలి అంటే ఎప్పుడు కూడాను సౌభాగ్య సిద్ధితో విరాజిల్లాలి ఆ మహిళ అని చెప్పేసి చెప్పడానికి వీలుగా మంగళవారం నోములు అని చెప్పేసి సౌభాగ్యతత్వం కోసం కొత్తగా వివాహం చేసుకున్నటువంటి ఆ యొక్క పెండ్లి కుమార్తె అత్తవారింట 5 సంవత్సరాల పాటు గౌరీ నోము నోస్తుంది. 5 సంవత్సరాలు అన్నమాట శ్రావణ మంగళవారం నోములు అంటారు. అలా నోయటం వలన భర్తకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్ పెరుగుతాయి అని చెప్పేసి శాస్త్రం అన్నమాట. దానికి సంబంధించిన కథను చదివి చక్కగా అక్షింతలు వేసుకొని ముత్తైదువులను పిలిచి వాయనాలు ఇవ్వాలి. వాయనాల్లో కూడాను తప్పనిసరిగా శనగలు ఉండి తీరతాయన్నమాట. రెవిక గుడ్డ, పండు, తాంబూలం ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇలా కనుక ఇచ్చినట్లయితే ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పేసి ఇస్తారు. ఇలా కనుక చేసినట్లయితే ఆ ఇంటి ఇల్లాలకి సౌభాగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది. సౌభాగ్య కామేశ్వరీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలుగుతుంది. శ్రీమత్ కామేశ్వర ప్రేమభూషణం శుభమాం సౌభాగ్య కామేశ్వరీం భజే అంటూ ఆ తల్లికి నమస్కారం చేసుకోవాలన్నమాట. ఇక్కడ గౌరీదేవి ఎంత గొప్పదో కదా, మరి పరమేశ్వరుని యొక్క ఇల్లాలు అర్ధాంగి కదా. స్త్రీలకు అర్ధాంగి అనేటువంటి పదాన్ని ప్రసాదించింది గౌరీదేవే కదా, అందుకే ఆమె శివునిలో అర్ధభాగం ఉంది. అర్ధాంగి అయి మహిళలకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదించింది కాబట్టి ఈ శ్రావణ మంగళవారం నాడు నోములు నోముకునేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది మనకు ఏనాటి నుంచో. అది ప్రతి ఒక్కరూ కూడాను పాటిస్తారు. వివాహం కావలసిన వాళ్ళు కూడాను ఈ నోము నోస్తే త్వరగా వివాహం అవుతుందని కూడా మనకి సాంప్రదాయంలో తెలియజేశారు. ఇక లక్ష్మీదేవి అంటారా, విష్ణుదేవునితో కూడి లక్ష్మీ పూజ చేస్తాం. ఈ శ్రావణ మాసం అంతా కూడాను విష్ణుదేవుని ఇల్లాలు లక్ష్మీదేవిని,
శివుని యొక్క ఇల్లాలు పార్వతీదేవిని చక్కగా కొలిచేటువంటి సనాతన సంప్రదాయం కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడాను మరి మనందరికీ మనకు కావలసినటువంటి సర్వసంపదల్ని ప్రసాదిస్తారు. కాబట్టి భక్తితో చేసుకునేటువంటి విధి విధానం శ్రావణ మాసంలోనే ఎక్కువగా కనిపిస్తుంది మనకి. గురుగారు, అలానే శ్రావణ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయవచ్చో తెలియజేస్తారా గురుగారు? వివాహాది శుభకార్యాలు చేయవచ్చు, నోములు నోయవచ్చు, గృహాలు ప్రారంభించుకోవచ్చు, శంకుస్థాపనాది ప్రక్రియలు కూడాను ప్రారంభించుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తెరగాల్సింది ఒకటి ఉంది. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజ చేసేటప్పుడు పక్కనే గణపతిని పెట్టాలి. ఎందుకంటే లక్ష్మీదేవి చంచల, నాకు పనుంది వెళ్ళొస్తాను అన్నప్పుడు గణపతి పక్కనే ఉంటాడు కాబట్టి వెళ్ళొచ్చులే మా కూర్చో అంటాడు. అందుకని లక్ష్మీదేవి విగ్రహం పక్కన వినాయకుని యొక్క విగ్రహం పెట్టి పూజించండి. తప్పనిసరిగా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. అంతేకాకుండా శ్రావణ మాసంలో అన్ని శుభకార్యాలు కూడాను ఆచరించవచ్చు. అలా ఆచరించడం వలన సౌభాగ్య సిద్ధి, ఆరోగ్య ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి, అన్ని విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాలు వచ్చేదిరుతాయి. భూలాభం, ధనలాభం అన్నీ కూడా వస్తాయి. అందుకనే వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది అన్ని వరాలు ప్రసాదించేటువంటి అమ్మవారి వ్రతం మనం శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు చేస్తాం. పూర్ణిమ తిథికి వచ్చే శుక్రవారం ఏదైతే ఉంటుందో ఆ రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తాం. వరలక్ష్మీదేవి వ్రతాన్ని చారుమతి అనేటువంటి మహిళ ఆచరించింది కాబట్టి ఆ ఆచరణే మనకు కూడా వచ్చింది. కాబట్టి ఆ ఇళ్ళంతా కూడా కళకళలాడుతూ లక్ష్మీ కటాక్షం వచ్చింది. కాబట్టి శ్రీమన్ మహాలక్ష్మివై దేవతల్ దానవుల్ మందారచలముతో పాల్కడిలిందచ్చగా అందులో నుండి ఆవిర్భవం మంది ఆ యజ్ఞ పురుషుణ్ణైనట్టి ఆ విష్ణుకిల్లాలివై లోకముల ఎల్ల కాపాడి రక్షించు కరుణాలలామ లోకముల నుండి నీరాకనే కోరుచున్ నిన్ సదా మనసులోనన్ స్మరించి పూజించి జపించి పూజించి నిన్ను వేడదని తల్లి మున్ను ఆ శంకరాచార్యుడే వేడగా వెంటనే ఇవు ప్రత్యక్షమై కనకధారా స్తోత్ర బీర్తిన్ బంగారు వర్షంపు కురిపింపలేదా దయారాశివే దర్శనంబియవే మమ్ము రక్షింపవే లోకముల్యలన్ సుఖప్రీతులను సలపవే తల్లి అంటూ వరలక్ష్మీ వ్రతాన్ని మనం ఆచరించాలి. వరలక్ష్మీ తోరం కట్టుకోవాలి ప్రతి ఒక్క స్త్రీ కూడాను. అది చాలా రక్షణ కవచంగా ఉంటుంది. బ్రాహ్మణోత్తమునికి దాన ధర్మాలు చేయాలి. అలా చేసినట్లయితే కాలి ఎంజలు గల్లు గల్లుమంటూ వరలక్ష్మీదేవి మన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం కేవలం ఈ శ్రావణ మాసంలోనే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ తల్లిని మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తూ ఆ వరలక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టికి పాత్రలవై తరిద్దామా మరి. గురుగారు, శ్రావణ మాసంలో ఏ విధమైన పూజలు చేయాలి, ఏ నియమాలు పాటించాలి, ఏ అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. యోగా సమస్త సుఖినో భవంతు. ఇది ఈనాటి శ్రావణ మాసం ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.